హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఫ్రెండ్స్, హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. మనం తినే ఆహారం మన కంట్రోల్లో ఉండాలి, లేదంటే శరీరాకృతి మన చేతుల్లో ఉండదు. ఇక ఆ తర్వాత మనం దాన్ని అందంగా మార్చడం కోసం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. గ్లామర్ ప్రపంచంలో ఫిగర్ బాగుంటేనే చూస్తారు, మీరైనా నేనైనా. అనుష్క అయినా, కాజల్ అయినా, సమంత అయినా, శృతి హాసన్ అయినా, అసలు హీరోయిన్ ఎవరైనా సరే, అసలు హీరోయిన్ అంటేనే అందంగా ఉండడం అని ఫిక్స్ అయిపోయాం అందరం. ఇక విషయానికి వస్తే, సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంగళూరు బామ్మ అనుష్క ఆ తర్వాత గ్లామర్ పాత్రలు బాగానే పోషించి మెప్పించింది. అదే సమయంలో ఆమె నటించిన అరుంధతి చిత్రంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలే వస్తున్నాయి. గ్లామర్ పోషించే పాత్ర అయినా సరే, నటనకు కూడా ఆమెకు స్కోప్ ఉండే పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అనుష్క కూడా అటు గ్లామర్ పాత్రలను, ఇటు లేడీ ఓరియంటెడ్, నటనకు స్కోప్ ఉన్న పాత్రలను సమపాలలో రంగరించి తెలివిగా తన స్టార్డమ్ను కాపాడుకుంటూ వస్తుంది. నాటి విజయశాంతి తర్వాత ఆ స్థానం అనుష్కదే అని కొందరి మాట. ఇక ఇన్నేళ్లుగా ఈ యోగా టీచర్ తన గ్లామర్ని మెయింటైన్ చేస్తూ రావడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఇక అంతకుముందు కేవలం ఫేడ్అవుట్ అయ్యే బామలకు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు వస్తాయనే వాదన కూడా తప్పు అని నిరూపించింది అనుష్క. కాగా సైజ్ జీరో మాత్రం ఆమెను ఇబ్బందులు పడేసింది. తనకున్న యోగాతో బరువు పెరిగి వెంటనే తగ్గడం కూడా సులువేనని భావించిన ఆమె సైజ్ జీరో కోసం భారీగా బరువు పెరిగింది. కానీ తర్వాత ఆమె తన పూర్వస్థితికి రాలేకపోయింది. రాజమౌళి సైతం ఆమెను బాహుబలి షూటింగ్లో లావుగా ఉన్నందుకు చివాట్లు పెట్టాడని వార్తలు వచ్చాయి. ఎలాగోలా రాజమౌళి గ్రాఫిక్స్లో, విఎఫ్ఎక్స్లో మొత్తానికి ఏదో మాయ చేసి తన బాహుబలిలో ఆమెను నాజుగ్గానే చూపించాడు. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒకే ఒక చిత్రం యూవీ క్రియేషన్స్లో పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న భాగమతి చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక రాజమౌళిలా తాను కూడా అనుష్కను నాజుగ్గా చూపించేందుకు దర్శకుడు అశోక్ ముంబైలో గ్రాఫిక్స్లో బిజీగా ఉన్నాడు. ఇది మినహా ఈమె చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. కేవలం తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఈమెకు అవకాశాలు లేవు. కానీ సాహో సమయంలో అనుష్కలోనే ఈ చిత్రంలో పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఒక మీడియా సంస్థ మాత్రం అనుష్క తాను పలు తమిళ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నందువల్ల సాహుకి డేట్స్ ప్రాబ్లం వస్తాయి కాబట్టి చేయలేనని ఆమె స్వయంగా చెప్పిందంటూ చెప్పింది. కానీ అది నిజం కాదని ఇప్పుడు అర్థమవుతుంది. మరోపక్క ఇటీవల రాశి కన్నా కేరళ వైద్యంలోని వెయిట్ లాస్ ద్వారా కొంత బరువు తగ్గడంతో తన యోగ ద్వారా తగ్గడం కష్టమని భావించిన అనుష్క ప్రస్తుతం కేరళకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక మెగాస్టార్ సైరా నరసింహారెడ్డిలో నయనతార, ప్రజ్ఞా జైస్వాళ్లతో పాటు ఐశ్వర్యరాయ్, అనుష్కలు కూడా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్లో బిజీగా ఉంది. దీపావళి తర్వాత కానీ ఈ చిత్రంలో అనుష్క ఉంటుందా లేదా అనేది తేలదు. మరి ఆమె వివాహం చేసుకోదలిచి సినిమాలు ఒప్పుకోవడం లేదా, లేక బరువు కారణమా, బరువు తగ్గితే మరలా నటిస్తుందా అనేవన్నీ ప్రశ్నార్థకాలే.